అన్నా నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటానన్నా ఒక సాధారణ బీసీ మహిళనన్న నాకు ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు నన్ను ఎమ్మెల్యేని చేశారు నన్ను మంత్రిని చేశారు ఈ నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెప్తున్నా అన్నా నా ఈ రాజకీయ జీవితం ఈ ఎమ్మెల్యే పదవి ఈ మంత్రి పదవి ఈ రాజకీయ జీవితం ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్ష అన్నా మీరు నా ఎప్పటికీ తీర్చుకోలేనన్నా మీకేమిచ్చినా మీరు నా తీర్చుకోలేనన్నా మీ ఆశయాల సాధనే లక్ష్యంగా మీ ఆలోచన మీ ఆదర్శాలే ఆచరణగా మీ నాయకత్వమే నా అదృష్టంగా మీరు నాకు అప్పగించినటువంటి ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటానన్న భారతదేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఎప్పుడో చెప్పారు పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్మారు అందుకే ఒక చక్కటి వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చారు ఈ వాలంటరీ వ్యవస్థ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ బంధువులాగా పనిచేస్తుంది మరి ఇప్పటికే మనమంతా చూసాము ఈ వాలంటరీ వ్యవస్థ గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి చోట కూడా చొచ్చుకుపోయి ఏ విధంగా మనకు సేవలందిస్తుందో మరి అదే కోవకు చెందినటువంటి ఈ రోజు మనకు ప్రతి గ్రామాన కూడా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దర్శనం ఇస్తాయి మరి అలాగే గ్రామ ఆరోగ్య సౌభాగ్యమే దేశ ఆరోగ్య సౌభాగ్యమని అంటూ ఉంటారు మరి అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మన జగనన్న ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కి శ్రీకారం చుట్టారు శ్రీకారం చుట్టడమే కాకుండా